నర్సీపట్నం మరోసారి ఉలిక్కిపడింది కోమటి వీధి ప్రాంతాన్ని రెడ్ జోన్ నుంచి ఎత్తివేస్తున్న సమయంలో మరొక కోవిడ్ పాజిటివ్ కేసు బయటపడడంతో అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ వచ్చినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు ఈ తరుణంలో నర్సీపట్నం ప్రజలకి రెడ్ జోన్ కష్టాలు తప్పలేదని చెప్పాలి నర్సీపట్నం మున్సిపాలిటీలో నాలుగు ఆరు ఏడు ఎనిమిది వార్డులు ప్రస్తుతం రెడ్ జోన్ గా మారనున్నాయి అయితే ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని నర్సీపట్నం రెడ్ జోన్లోకి వెళ్లడం కేవలం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లనేనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు తమిళనాడు నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్ రావడం వల్ల కోమటి వీధి ప్రాంతం రెడ్ జోన్ కి పెళ్లింది ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడం వల్ల మరోసారి రెడ్ జోన్లోకి వెళ్ళింది భవిష్యత్తులోనైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేసి నర్సీపట్నంలోనికి రానివ్వకుండా అరికడితే ఈ సమస్య ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు